శ్రీమతి ఈరే శివనాగలక్ష్మి గారిని వేదికను అనుమతించవలసినగా కోరుతున్నాము. జగనన్న ముందుగా చెప్పిన ప్రకారంగా నవరత్నాల కార్యక్రమంలో ఇళ్ల స్థలాలు అందరికీ ప్రతి ఒక్క పేద మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పిన విధంగా ఈ రోజు 29వ వార్డు సుమారుగా 150 మందికి మరియు 30వ వార్డులో 200 మందికి ఇళ్ల పట్టాలు ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంగణంలో చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి చాలా కృషి చేసిన ముందుగా మన కొరాల నాని గారికి మరి దుక్కిపేట శశిభూషణ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వార్డు తరఫున చాలా ఇబ్బందులు చాలా పడ్డారు. ఈ వాలంటీర్ల వల్ల వాళ్ళందరూ చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఏ ఇబ్బంది లేకోకుండా ఈ పట్టాలు పంపిణీ కానీ మిగతా ఇతర పింఛన్లు అయితే 10 గంటలకల్లా ఇచ్చేస్తున్నారు. ఇది కేవలం సచివాలయ సిబ్బంది మా వాలంటీర్ల మూలంగానే అని ఈ సభాముఖంగా మళ్ళీ ఒకసారి తెలియజేసి వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాం. ఈరోజు పేపర్ చూస్తే మీరు మధ్యతరగతి కుటుంబాలకి ఎవరికైతే ఈ ఇళ్ల పట్టాలు రాలేదో వాళ్ళకు కూడా తక్కువ ఖర్చుతో ఇళ్ల స్థలం ఏర్పాటు చేసి వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇళ్ల స్థలం కొనుక్కోవడానికి మధ్యతరగతి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకని వాళ్ళకు కూడా ఎటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్టుగా తక్కువ ఖర్చుతో ఇళ్ల స్థలం ఏర్పాటు చేసి వాళ్ళని కూడా వాళ్ళ ముఖంలో కూడా సంతోషం చూడాలని చెప్పారని ఆయన తహసీల్దార్ నిజంగానే మనందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం. మరి ఎలక్షన్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టిన విధంగానే మరి ఈరోజు ఇళ్ల పట్టాల కార్యక్రమం 29-30 వార్డు మరి జరుగుతుంది. కానీ ఎవరికి రాలేదని చెప్పి నిరాశపడాల్సిన అవసరం లేదు. ఒకరికి ముందు వచ్చింది. దీనికి కూడా సచివాలయ ఉద్యోగస్తులు కూడా సహకరించవలసింది కోరుకుంటూ మీరందరూ విశ్వసించి ఆయన్ని నమ్మి మహిళమ్మ తల్లులు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన్ని విశ్వసించి 151 అసెంబ్లీ సీట్లు అదేవిధంగా 22 పార్లమెంటు స్థానాలతో ఆంధ్ర రాష్ట్రంలో కనీవిని అరగని అఖండమైన మెజార్టీతో గెలిపించారు. అదేవిధంగా గుడివాళ్ళలో కొడాల నాని గారిని గత 3 సార్లు కంటే మొన్న 4వ సారి దాదాపు 20,000 మెజార్టీతో ఇంతకు ముందు అన్నడూ లేని భారీ అఖండ విజయాన్ని చేకూర్చారు. కేవలం దానికి కారణం మీ అందరి ఆశీస్సులు తీమెనలే. ఇన్నిసార్లు గెలిపించిన నా గుడివాడ ప్రజలకి నేను ఏమీ చేయలేకపోతున్నానని ఆయనకి బాధ ఉండేది. ఇప్పుడు ఈ గడిచిన అధికారంలోకి వచ్చి ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 18 నెలలు 16 నెలలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఆయన గుడివాడ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ బడుగు బలహీన వర్గాలకి అదేవిధంగా మహిళామ తల్లులు అందరికీ కూడా పెద్దపీట వేస్తూ ముందుకు వెళుతున్నాడు. దానిలో భాగంగానే ఈ కొత్త సంవత్సరం ఇప్పుడు మీ అందరికీ ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో చేస్తున్నారు. ఈ ఇంటి స్థలాలు మీకు ఇప్పుడు ఇచ్చే దీనిలో 3 రకాల పద్ధతులు ఉంటాయండి. ఇంటి స్థలం మీకు ఇచ్చే సెంటి స్థలంలో ఇవి మొదటి పద్ధతి బిల్డింగ్ అవసరమైన మీకు ఇచ్చే ఈ సెంటు స్థలంలో ఇల్లు కట్టించే దాని ఖరీదు కట్టించే ఇంటి ఖరీదు 180,000 రూపాయలు నిర్ణయించింది గవర్నమెంట్. ఆ 180,000 రూపాయల్లో మీరు మొదటి పద్ధతి బిల్డింగ్ అవసరమైన బిల్డింగ్ కట్టించుకోవడానికి అవసరమైన మెటీరియల్ సామాగ్రిని గవర్నమెంట్ స్టేట్ వైడ్గా బల్క్గా కొంటుంది. సిమెంటు, ఐరన్, ఇలాంటి ఇసుక, కంకరు ఇవన్నీ కూడా అవి ఆ కంపెనీలతో మాట్లాడి బల్క్గా కొన్ని తక్కువకు వస్తుంది. ఆ పడిన రేటుకే మీకు ఇస్తారు. సుమారు 100,000 రూపాయలు విలువ చేసే మెటీరియల్ని మీకు ఇస్తారు. పైన 80,000ని లేబర్ ఛార్జ్ అవుద్ది, కూలీలు కాఫీ మేస్తులు కూలీలు ఛార్జ్ అవుద్ది. ఆ 80,000 రూపాయలని మీ అకౌంట్లో జమ చేస్తారు. అది మొదటి పద్ధతి. అలా కాదు, మేము ఆ బిల్డింగ్ మెటీరియల్ మేము తీసుకోము, మా సొంత ఇంటిని మేమే దగ్గరుండి మేమే కట్టించుకుంటాం అన్నారనుకోండి, ఆ 180,000 రూపాయలని నేరుగా మీ ఖాతాలోకే జమ చేస్తారు. అది రెండో పద్ధతి. ఇంకొకటి, మేము పనులకు వెళ్తాము లేకపోతే ఉద్యోగానికి వెళ్తాము లేకపోతే ఏదైనా చిన్న చిన్న షాపుల్లో పనులకు వెళ్తాం, ఏదైనా మాకు ఏదైనా వ్యాపారం ఉంది, మేము అక్కడ ఇంటి కట్టించుకునే దగ్గర ఉంటే మాకు జీవనోపాధి కోల్పోతాము ఇబ్బంది పడతామని మీరు అనుకుంటే కనుక మూడో పద్ధతి
మీకు కేటాయించిన ఇప్పుడు మీకు ఇస్తున్న ఈ సెంటు స్థలంలో 180,000 రూపాయలతో పూర్తిగా గవర్నమెంట్ ప్రభుత్వం వారే గృహాన్ని నిర్మించి మీ చేత గృహప్రవేశం చేయించే కార్యక్రమం కూడా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు మరి ఈ రోజున మరి రాష్ట్రవ్యాప్తంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 25 నుంచి కూడా మరి ఒక పండగలాగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మరి రాష్ట్రవ్యాప్తంగా 3,468 కిలోమీటర్లు మరి అన్ని నియోజకవర్గాలు అన్ని గ్రామాలు అన్ని పట్టణాలు తిరుగుతూ మరి ప్రజల యొక్క కష్టాలు నష్టాలు దగ్గర నుండి తెలుసుకుని మరి ఏ విధంగా అయితే ప్రజల సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో మరి అవన్నీ కూడా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నేను నెరవేరుస్తాను నన్ను నమ్మండి అని చెప్పి మరి ఆయన ఆ రోజు చెప్పడం మరి ఆయన మాటను విశ్వసించి మరి రాష్ట్ర వ్యాప్తంగా 151 నియోజకవర్గాల్లో మరి బ్రహ్మరథం పెట్టి మరి ఎప్పుడు కూడా ఎవరికీ లేని మెజార్టీతో మరి ఆయన ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది మరి ఆయన చెప్పిన మాట ప్రకారం మరి నవరత్నాల ప్రకారం మరి ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మరి ఈ రోజు వరకు కూడా దాదాపు మరి చెప్పిన హామీలన్నీ కూడా దాదాపు 90% పూర్తి చేయడం జరిగింది మరి గతంలో ఏ పాలకులైనా సరే మరి ఎన్నికల ముందు మరి చెప్పిన హామీలు నెరవేర్చే విధంగా ఈరోజు 6 నెలల సంవత్సరం మరి కార్యక్రమం చేస్తారు కానీ ఈయన మరి అధికారం చేపట్టినాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా మరి చెప్పినవే కాదు చెప్పనివి కూడా మరి ఎన్నో సంక్షేమ పథకాలని మరి ఇప్పటిదాకా కూడా మరి ఆయన అమలు చేస్తూ వస్తున్నారు మరి దానిలో ముఖ్యమైనది రాష్ట్రంలో ఏ పేదవాళ్ళు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు ప్రతి పేదవాడు కూడా సొంత ఇల్లు అనేది ఉండి తీరాలని చెప్పి మరి ఆ రోజున మరి ఆయన చెప్పిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 30,75,000 కుటుంబాలకి ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమం కూడా మరి ఈ రోజు కాదు మరి ఆయన చెప్పింది పోయిన సంవత్సరం 2020 ఉగాది నాడు ఇస్తానని చెప్పి ఆ రోజు నాకు మాట ఇవ్వడం జరిగింది కానీ మరి ఆనాటి నుంచి కూడా మరి ఆయన ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అడ్డుకుంటూ కోర్టు ద్వారా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఇల్లు ఇవ్వనివ్వకూడదు ఇస్తే మరి ఆయన గారు మంచి పేరు వస్తుందని చెప్పి ఉద్దేశంతో అడ్డుదవ్వుతూ వచ్చారు ముఖ్యంగా ఆయన ఇల్లు ఇచ్చే ఉద్దేశం ఏంటంటే మీకు ఇచ్చే ఇల్లు అయినా సరే గతంలో మరి ఇల్లు ఇచ్చేటప్పుడు అవేవో కేవలం బీఫామ్ పట్టాలు ఇచ్చేవాళ్ళు అవి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మీరు ఉంటాకే కానీ అమ్ముకుంటాక కానీ దేనికి కూడా మీకు హక్కు లేదు కాదు ఏ బ్యాంక్ వెళ్ళినా కానీ తనఖా పెట్టుకునేవాళ్ళు కాదు అవి మీరు ఉన్న నాళ్ళు ఉంటే ఉంటవరకే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఇల్లు ఎలా ఉంటాయంటే ఒక 5 సంవత్సరాల పాటు ఎలాగైనా సరే 5 సంవత్సరాలు మీరు పోయిన తర్వాత మరి ఆ ఇల్లుని మీకు ఏదైనా అవసరం కొద్దీ బ్యాంక్ వెళ్ళి మీకు ఏమన్నా పిల్లలకు చదువులకో లేకపోతే ఇంకో కార్యక్రమానికి కావాల్సి వస్తే బ్యాంకులు తనఖా పెట్టుకుంటానికి పనికొచ్చే విధంగా అలాగే మీకు ఏమన్నా మంచి ఇంకా ఉన్నతమైన ఇల్లు కట్టుకోవాలి లేకపోతే ఇంకో చోట మంచి ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఇది అమ్ముకునే హక్కు కూడా కల్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు హక్కు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది కానీ ఇటువంటి కార్యక్రమం జరగకూడదని చెప్పే ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పటిదాకా కూడా ఆపకుండా వచ్చాయి అయినా కానీ ఆయన ఇట్టి పరిస్థితుల్లో అయినా సరే తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కోర్టు ద్వారా మరి పోరాటం చేస్తూనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరి ఈ రోజు నుంచి కూడా మరి ఒక పండుగలాగా ప్రతి గ్రామాన ఊరు కూడా పండుగలాగా ఈ కార్యక్రమం చేపట్టి 20వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది